ఏపీ సీఎం వైఎస్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటన ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు బాబోయ్ ఒకటా రెండా లెక్కలేవని ఎమోషన్స్ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒకటే మాటల యుద్ధం చంద్రబాబు పవన్ నారా లోకేష్ ఇలా ఇద్దరా ఎవరి నోట చూసినా సెటైర్లు హేళన చేస్తూ నోటికొచ్చినట్లు మాటలు సీన్ కట్ చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు దగ్గర వచ్చి ఆగింది ఇక్కడే అసలు సినిమా మొదలైది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క అంటూ టీడీపీ మళ్లీ కొత్త పాట పాడుతుంది ఇందులో బోండా పాత్ర ఉందో లేదో తెలియట్లేదు కానీ సొంత పార్టీ నేతలు ఉమా మాట్లాడిన మాటలను కాస్త గమనిస్తే అడ్డంగా సైకిల్ పార్టీ బుక్ అయ్యి ఆయన ఇరుక్కున్నారని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇదేదో సామత ఉందే గుమ్మడికాయల దొంగ అంటే అన్నట్లుగా టీడీపీ పరిస్థితి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అనే వ్యక్తి బోండా ఉమా దగ్గర పనిచేసే వ్యక్తి కావడంతో ఇదంతా ఆయన్ను ఇరికించడానికే జరుగుతుందని ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనడమేంటి అనే అనుమానాలు టీడీపీ నేతలకు వస్తున్న పరిస్థితి అసలు ఆ తప్పు చేయనప్పుడు ఎలాంటి సంబంధం లేనప్పుడు ఈ ఘటనకు సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ కాదు ఎందుకింతలా భుజాలు తడుముకుంటున్నారు అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వస్తుండడం గమనార్హం దీంతో ఇప్పటి వరకు వైసీపీ వర్సెస్ టిడిపి మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ ఇప్పుడు ఇలా మీడియాతో మాటలు బాబు స్పందన బోండా రియాక్షన్ చూశాక అసలు వైసీపీ కార్యకర్తలు జగన్ వీరాభిమానులను ఎలా డిఫెండ్ చేయాలో కూడా వారికి అర్థం కావట్లేదు ఈ మొత్తం మీద చూస్తే బోండా ఎందుకో అడ్డంగా బుక్ అయ్యాడు ఇరుక్కుపోయాడన్నది మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది ఏం జరుగుతుందో చూడాలి మరి